హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సప్నా స్వామి బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్. సో నాన్న పాప స్కూల్కి వెళ్ళిపోయింది. ఇక ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇక రిమైనింగ్ ఉన్న పనులన్నీ చేసుకోవాలి కదా. ఈరోజు వంట చేయలేదు, లేట్ అయిపోయింది. ఇక కొంచెం లేట్గా లేచినా మేలుక రాలేదు. చేసే డబ్బునే లేచింది కానీ. ఇక అంటే రోజు వంట చేసుకుంటే నాన్న పాపని రెడీ చేసుకుంటే కూర కూడా వండేస్తా. కానీ ఈరోజు అట్లా చేయలేదు, లేట్ అయిందని చెప్పి ఇంకైతే అన్నం కూర వండుతున్నా. బియ్యము కొత్త బియ్యము మొన్న అంటే మా అత్త మా ఉన్నప్పుడు మంచిగా ఉన్నప్పుడు వేసిన పంట బియ్యం ఇవి. ఈరోజు నిన్న నైటే ఓపెన్ చేసినాము. అన్నం ఎట్లయిపోదని చెప్పేసి తెలియక బియ్యం అయితే నానబెట్టి పెట్టినాము. కూరగాయ వచ్చేసి దొండకాయ కూర పొయ్యి మీద వేసి అంగన్వాడి దగ్గరికి పోయి ఈరోజు క్రియాన్షు వేటు వెళ్తున్నాడో చూపించుకొని రావాలి. నిన్ననే రమ్మని చెప్పింది కానీ నిన్న మేము గజ్జలు పోయినాము, అడిగోలేదు. ఈరోజు పోయి రావాలండి. ఇది వేసి ఇట్లా కొట్టు, ఇట్లా తీసి ఇట్లా కొట్టు. ఇది వచ్చేసి దొండకాయ కూర. దొండకాయ తింటే బ్రెయిన్ దొబ్బుతుంది అని తెలుసు. ఆయన కూడా మా ఇంట్లో ఉంటారు అప్పుడప్పుడు. యాక్చువల్లీ బెండకాయ తింటే బ్రెయిన్ ఎక్కువ వస్తుంది, దొండకాయ తింటే బ్రెయిన్ దొబ్బుతుంది అని తెలుసు. ఇక ఆయన కూడా మన ఇంట్లో తప్పదు, అప్పుడప్పుడు వండుతూ ఉంటారు. నెలకు ఒకసారో లేకపోతే రెండు నెలలకు ఒకసారో లేకపోతే వారం రెగ్యులర్ ఉండరు కదా, ఎప్పుడో అమాసకు ఒకసారి పున్నమికి ఒకసారి వండుతారు అన్నట్టు. అంటే ఇలా అమాస గారు పున్నాం కదా, కానీ రమాటోలు ఇంటికి అడిగింది తెచ్చిన సూరకాయ మాత్రం పడేసారు అనవసరంగా. పాపం ఎంత కష్టపడి ప్యాక్ చేసి వచ్చింది. అసలు కాదు, రమ్మంటారు ఇంటి దగ్గరికి వెళ్తే వచ్చినాక ఎప్పుడు ఉన్నాము, ఎప్పుడు సరిగ్గా ఉన్నాము, ఎప్పుడు మనం తెచ్చుకున్న కూరగాయలే సరిగ్గా వండుకొని తింటలేదు తెలుసా మనము. మరి ఎటు పోతున్నాం అంతా? రెండు మూడు రోజులు అమ్మని ఇంటికి అన్నీ ఉన్నాము. ఆ ఉన్న ఒక్కరోజు ఒక కూరగాయ వండితే పొద్దున వండితే రాత్రి వరకు అదే అవుతుంది. ఇప్పుడైనా నేను మనకు నా చేతిలో ఆయన ఉన్నాడు, కూర ఉన్నది, ఇది ఉన్నది. శిరీష గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ బావా. అయిపోయిందా చాయ్? అంతా టిఫిన్ టిఫిన్ అయిపోయింది, చాయ్ అయిపోయింది బావా. ఇప్పుడు ఏం కూర? ఆల్రెడీ అక్క వండుతున్నట్టు కదా ఏదో కూర. ఇది నైట్ కి బావా కట్ చేసి పెడుతున్నా ఆకుకూర. ఇప్పుడు కట్ చేస్తే దాని టేస్ట్ అంతా పోదారా? ఇప్పుడు నేను తెచ్చింది ఏంది? అప్పుడు నేను తెచ్చింది మొన్న మార్కెట్ లో తీసుకొచ్చింది. ఇది మనూర్ మార్కెట్ లానా? మనూర్ మార్కెట్ ఎంత మంచిగా ఉంటుందా? మంచిగా ఉంది బావా, ఫ్రెష్ గానే ఉన్నాయి. ఆకుకూరలు అయితే ఫ్రెష్ గా వస్తున్నాయి. ఫ్రెష్ గా వస్తున్నాయా? ఈ రోజు కూడా మన ఊర్లో నేను అనుకుంటా మార్కెట్. ఈ రోజు ఏ వారం? ఈ రోజు ఫ్రైడే బావా. ఈ రోజు ఫ్రైడేనా సప్న? మరి మన ఊర్లో మార్కెట్ అవుతుందిగా. అవును, మరి మిరపకాయలు మన ఊర్లోకి వస్తాయారా? మొన్న వారం రాలే బావా, మరి తెలియదు. అంటే ఇప్పుడే స్టార్ట్ అయింది కదా, ఇంకా తక్కువనే ఉన్నాయి షాపులు అన్ని. ఇంకా రాగరాగా పెరుగుతుండొచ్చు. పెరుగుతాయి జనాలు పెరిగినా కొద్దీ మార్కెట్ కూడా పెరుగుతూ ఉంటుంది. కానీ ఏ రోజు కూడా మనం తీయలేము వీడియో కదా, మన ఊర్లో మనం తీయలేము మార్కెట్ లో కష్టమవుతుంది. యాక్చువల్లీ నిన్న నేను మార్కెట్ పోయినా, నిన్న ములు మార్కెట్ పోయినా, కానీ నిరపకాయలు తీసుకుందామని పోయినా దగ్గర వరకు. అక్కడ సంచులు లేకుండే, ఒక సంచి నీ మీద ఈ బండి మీద ఎట్లా తీసుకురావాలి తీసుకురాలి. 20 కిలోలు చెప్పేసరికి 2 బ్యాగులు అవుతున్నాయి అక్కడ, అందుకని చెప్పి తీసుకురాలేదు. ఇక ఈ రోజు అన్న తీసుకుందాం అంటే ఈ రోజు పెడతారా మార్కెట్? ఇక్కడ నిరపకాయలు పెడతారా? ఏమో బాగా చూడాలి. ఓకే, రాత్రి మీరు పోయిన ఫంక్షన్ మంచిగా అయిందా? మంచిగా. మరి వీడియో తీయలేదురా? అంటే అంత టైం ఉండేదా? టైం లేదు, కొంచెం తొందర తొందర అన్నట్టు ఫాస్ట్ ఫాస్ట్ గా చేసేసాం పనులు అన్ని. అవునా? ఓకే, ఎన్ని గంటలకు వచ్చారు రాత్రి? 11 అయింది బావా. 11 అయిందా? లెవెల్ అయిపోయింది. అమ్మా, మేము వచ్చిన అదే టైం అవుతున్నాను కానీ కొంచెం తొందర వస్తుంటే మేము. లేదు బావా, కొంచెం అంటే ఇంకా చుట్టాలు కూడా రావాల్సింది ఉంటుంది కదా, కొంచెం ఇక వాళ్ళ కోసం అని చెప్పి కొంచెం లేట్ అయింది. ఓకే ఓకే. చాలా కమెంట్లు వచ్చినండే ప్రియాన్ష్కి బాతింగ్ వీడియో తీయమని చెప్పేసి. అటు ఈడు కూడా వస్తుంది, ఎట్లా చూస్తున్నా చూడు, ఈడ కూడా తీస్తున్నాను నీడు అని చెప్పేసి ఎట్లా చూస్తున్నాడు కోపంతో. ఈడు ఏ ప్రియాన్ష్ అమ్మ చూడవారా, ఏ ఇటు కెమెరా సైడు బబ్బు, హాయ్. దొంగ చూపులు చూస్తున్నాయి ఈడు. ఈడు కూడా స్వప్న ఎడిసలేడా? హాయ్ స్టార్ట్ చేసి నేడు చేస్తాడా ఇట్లా కూర్చుని పెడతా, నువ్వు కాళ్ళ మీద వేసుకుంటే ఉంటావు. లేదు నీళ్ళు మింగుతున్నారు. నీళ్ళు మింగుతుండ? ఇక పెద్దగా అయినా ఇక ఆగడిగ. ఏయ్ బబ్బు, వాట్ హ్యాపెన్ రే? మళ్ళీ వచ్చిండ్రో ఆయన. ఆయన సరే సరే పోతున్నా, పోతున్నా తీరా, పోమ్మని పోతున్నది. ఆయన పప్పిషేం అవుతుంది పో. చిక్ సామాన్ గంతే ఉంది, ఇంకా ఇంకా మనందా ఏదో మస్తు వస్తాయి. ఇప్పుడు మొత్తం ప్లాస్టిక్ మొత్తం వేసేస్తావా? ఎంత అన్న ప్లాస్టిక్ డబ్బాలు? ఎంత? 8 రూపాయల కిలోనే. 8 రూపాయల కిలోనా? 14 రూపాయల కిలో కదా అన్న. లేదు, లేదు అన్ని పెరుగుతుంటే దిగుతాయి అన్న. దిగే దిగే ఎడ దిగుతాయి సేటు, దిగాయి సేటు అట్లా.
అటు ఎన్నుకునే స్వప్న ఈ గలీలో, ఈ గలీలో మస్తు సామాన్ ఉంటుంది ప్లాస్టిక్ అమ్మేద్దామా. ఈ రెండు డబ్బాలు కూడా వేసేసి వస్తుంది వస్తుంది అన్న. ఈ క్యాన్ ఉండని దీని అవసరం వస్తుంది మనకు, ఆడ పోయి కాడ ఇబ్బంది అవుతుంది కదా. ఏది మరి అది తీసుకోవాలి ఆ రేకు పాత రేకు ఉండండి ఉండండి, దేనికన్నా యూజ్ అవుతుంది అట్లా. బకెట్ కూడా పాత వేసేసే, ఏ ఇన్ని కూడా వేసేద్దాం పాత డబ్బులు పోతావా రా నెంబడి రే పోతావా, స్నానం అయిపోయిందా, గుడ్ బై, బొట్టు పెట్టి ఏం పెట్టినాయి ఇప్పుడే స్నానం అయిపోయింది. ఇంకేం ఇంకేమున్నాయి ఏయ్ ఝాన్సీ రాణి ఝాన్సీ రాణి. ఓ అమ్మో అది ఏ కలర్ ఉంది, ఎందుకో రెండు తీసి పెట్టిన ట్రైలు ఉన్నాయి ఎందుకు బావా, అన్ని పురుగులు పడుతున్నాయి గలీజ్ గా. ఇదో అంగడి హౌస్ టోమ్ నేను ఎదురెండు ట్రైలు పెట్టిన సరిపోవా చాలా. మరి అవి కొనుకొస్తే పైసలు వస్తాయి సరే, ఇంకా రెండు తీసి పెట్టి ఇంకా రెండు తీసుకుంటాం. అయ్యో కింద పడ్డాది ఎట్లుంది అట్లా ఉంది, ఇంత కూడా ఇరవకుంట అన్న ఇవి అమ్మాయి అన్న ఎవరు కదా. సామాన్లు ఇస్తారా, ఏమన్నా గిన్నెలు ఇస్తారా, ఇస్తుందే బీరవలకాలు అన్న సామాన్ పాప ఇంప సామాన్ తీసుకుంటావా, ఎంత ఎట్లా కిలో అన్న, 40 రూపాయల కిలో నువ్వు 25 ఏం చెప్తావా, తెలిసిన వాళ్ళకి వేద్దాం స్వప్న పెట్ట ఆయన ఆటో అయిన వస్తుంది ఆయనకి వేద్దాం, 40 రూపాయలు 20 రూపాయలు చెప్తున్నా అన్న పెట్టే అన్న పెట్టే ఇంప సామాన్ మొత్తం తర్వాత తీసుకున్నాం. ప్లాస్టిక్ ఒకటే వేసే స్వప్న అంత గబే అన్న అయిపోయి వెళ్తావా స్వప్న, మిట్ట మధ్యాహ్నం 12 అవుతుంది ఇంకెప్పుడు వెళ్తావు స్వప్న, క్రియాన్ ఉంటావా రీరా ఉంటావా ఉంటావా, ఆమెను కట్ చేస్తాడు ఆ కు ఆ కూర ఉక్కరా ఉక్కో, రోజు రోజుకి నీ చేష్టలు ఎక్కువైపోతున్నాయి, ఏ తీసుకోవా మా రంగన వాళ్ళు వేసేస్తాం. చదువుకుంటావు ఇప్పుడే అప్పుడే 11,762 కిలోమీటర్లు తిరిగింది. అవునా మార్చి 3 తారీఖు అనుకుంటా, 3 తారీఖు 5 తారీఖు కుట్టుండు పొయ్యి మీద వెళ్ళిన కూర ఒకసారి చుట్టూ కలిపేసి ఉడకంగానే బంద్ చేసి నా సపోర్ట్ పని అమ్ముతున్నావు కొంటున్నావా అమ్ముతున్నావు మా దగ్గరనే కొంటావా, నువ్వే కొనుక్కొచ్చినావా, అది ఎట్లా కిలో అమ్ముతున్నావు, కిలో 80 దీనికి రివర్స్ పోతుంది కిలో 80 అట. అలా ఒక తోట పట్టుకొని ఆ తోటలోకి వెళ్ళి తెంపుకొని అమ్ముతారు, మన దగ్గర కొన్ని తీసుకోమంటే తీసుకుంటారు వాళ్ళు, మన తోటనే కదా వాళ్ళు 80 రూపాయలకు అమ్ముతుండ్రు, మన దగ్గర ఎంత తీసుకోతారు వాళ్ళు, 40 రూపాయలు తీసుకోపోతారు, 40 తీసుకోతారు, 30 రూపాయలు తీసుకోతారు, మనమే లాస్ మనం కూడా అమ్ముకోవాలి అట్లానే. ఆ బండి ఈ బండి వేసుకొని ఈ బండి మీద ట్రే కట్టుకొని నిజంగా అప్పుడు నాన్న అమ్మిండట అవేంటి పెద్ద ఉంటాయి చూడు, ఏ కా సమ్మర్లో వచ్చేటి ఏంటి తర్బుజలు, కర్బూజలే ఆ కర్బూజలు అమ్మ తిడతా ఉంటుండే, ఆ విషయం గుర్తొచ్చినప్పుడల్లా తిడుతుంది తెలుసా, ఇట్రా 100 రూపాయలకు కొనుక్కొచ్చి 80 రూపాయలకు అమ్ముతుండేనట, పోనీలు పిల్లల వల్ల కనిపించారు అనుకో పోనీలు తింటారని ఇచ్చేస్తున్నాడట ఫ్రీగా అట్లా చేస్తుండట, 3 రోజులే ఏమో అమ్మిండట అట్లా, నీకు బేరం సెట్ కాదు సపరేట్ కొద్ది అని చెప్పేసి అమ్మ చెప్పిందట. ఇక అప్ప నుంచి ఇలాంటి వ్యాపారాలు బేరాలు ఏం చేయడిగా, అవును వ్యాపారాలు అలాంటివి ఏమి ఉన్నాయి అన్నీ లాస్లే అవుతాం. నాడు తిందామా మధ్యాహ్న భోజన పథకం, టైం అయిందా, ఆకలి అవుతుంది మరి, ఇంకా కట్ చేయలేరా, అన్నం వండేసి వచ్చినావా, ఓకే ఓకే, తొందరనే వచ్చినాం లేట్ అవుతుంది అనుకున్నాం.
అయితే గ్రీన్ కలర్ లో ఉండు. గ్రేట్ వెయిట్ హైట్ ఓకే. నాని పాప ఇట్లా లేకపోతుండే ప్రతిసారి రెడ్ మార్క్ లో పోతుండే. ఎల్లో లేకపోతే ఎల్లో రెడ్ ఎల్లో రెడ్ ఉంటుండే. ఇప్పుడు ఇడు గ్రీన్ లోనే ఉంటుండు మొత్తం. గ్రీన్ లకి తగ్గుతలే కానీ 6.8 ఉండు. ఇంకో 200 గ్రాములు విరిగేది ఉండే. అంటే ఆ కక్కి కక్కి మొత్తం పోయింది అన్నట్టు. నాడు తిందామా? నేను సాన్ చేసిన వాళ్ళ ఇష్టం. సరే టైం వచ్చేసి పావుదక్క ఒకటైతుంది. ఇక నేను తిందామన్నారు ఇంకా సైలెంట్ గా ఉన్నారు. ఏమేం సప్న ఉల్లిగడ్డలు కూడా సేరుస్తారా? అవును ఈ ఉల్లిగడ్డలు ఘాటు ఎక్కువనే కదా. ఎందుకు కర్రీ ఉండలే? ఇంకా అయిపోయింది కర్రీ. ఇప్పుడే కర్రీ అయిపోయింది కానీ పచ్చిపులుసే చేస్తా. పచ్చిపులుసా? వావ్ వట్ ఏ నైస్. దానికి ఒక ఎగ్ ఆమ్లెట్ వేస్తే కూడా మస్తు ఉంటుంది సప్న. ఇది ఎందుకు కొట్టినావు ఆల్రెడీ? ఎన్ని కొట్టినావు? 4 కొట్టినావు? 5 కొట్టినావు? 3. 3 ఓకే ఓకే. 3 కొట్టినా. ఇప్పుడు ఆమ్లెట్ అవి లేకపోతే ఆమ్లెట్నా? ఇది ఆమ్లెట్ చేస్తా. కొంచెం పచ్చిపులుసు చేస్తా. సూపర్ ఉంది. ఇది దాంతో ఆమ్లెట్ కోసం వాడేది. సూపర్ ఉంది. నేను వేయాలి ఆమ్లెట్ దాంట్లో. ఏం కలపక దాంట్లో ఏం కలపక అట్లనే ఉన్నాను. ఇట్లనా ఉల్లిగడ్డ ఏమన్నా ఏమైనా అట్లే మస్తుంటది. ఇట్లా సప్ సప్ప ఉంటుందా బాబా? కొంచెం ఉప్పు వేయాలి. కొంచెం ఉప్పు వేయాలి. కొంచెం అది మిరియాల పౌడర్ వేయాలి. కొంచెం వేయాలి. ఎక్కువ వేయదు. అది కూడా తింటుంటే మంచిగా అనిపిస్తుంది. మిరియాల పౌడర్ నిన్న నిన్న ఎంత మంచిగా ఉంది అది. కానీ అలా పచ్చిమిర్చి అన్ని ఆనియన్ అవన్నీ చెత్త చెత్త తీసుకొచ్చిన అంతా. ఇలా ఏమి వేయకి. ఇవి ఆల్రెడీ ఇండ్లు ఉన్నాయి. ఇండ్లు వస్తాయి. ఈ పచ్చి పులుసులు వస్తాయి. ఇవి పోసిందే దానికని నేను దాంట్లో వేస్తాం. ఎంత పోతుంది? ఏ వద్దు సప్న అలా లేచి వెళ్ళేయాలి. అందులోనే అంటే పచ్చిపూసలు వేసి ఆమ్లెట్లకు వద్దా? వద్దు. మొన్న మిరియాల పౌడర్ దాని సరే కారంపడి మస్తు ఏం కదా నవ్వుతాయి సప్న. కానీ వావ్ ఇట్లా 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 దొడ్డుగా రావడం నాకు మస్తు ఇష్టం. కానీ ఇది ఇట్లా కొత్తిమీర వేయద్దు అనుకున్నాం కదా. మంచి పని చేసినావు. రైట్ ఇట్లానే ఇష్టం. రైట్ రైట్ ఇట్లానే ఇష్టం. ఇట్లానే వచ్చింది. సూపర్ అంటే సూపర్ ఉంది. అది మొత్తం ఒకటేసారి పోసేసినా సప్న. రైట్ పని తప్పుతుందిగా. ఒక్కోటి ఒక్కోటి పోయాలంటే డబల్ డబల్ అవుతుంది. ఒకటేసారి గుమ్మరిచ్చిన మంట అయిపోతుంది. సరేపా తీసుకోవాలి మన సామాన్. అయిపోయింది మొత్తం కంప్లీట్గా. ఇవన్నీ ఏంటి? ఇది వచ్చేసి చిక్కుడుగాయి. పెరుగుందా సప్న? గోంగూర సాయంత్రం మార్కెట్ పోవాలి మరి తప్పదిగా. ఇది వచ్చేసి ఉసిరిగా పచ్చడి. ఇది వచ్చేసి చికెన్ పచ్చడి. ఇది వచ్చేసి మామిడికాయ పచ్చడి. ఇది వచ్చేసి ఉప్పు పచ్చడి. ఉప్పు ఇది వచ్చేసి ఇదేంటి సప్న? ఏదో నాడు నాడు అది నాకేందుకు దొరుకుతావు సప్ప ఇలాంటి విషయాలలో? ఏమో నువ్వు ఎప్పుడు నా మీద కనుగొని. రైట్ రైట్ కరెక్టే. ఈయన కథం పెడతాం మీద ఇట్లా దొడ్డుగా రావాలి. మస్తు ఆగాలి. అరే నువ్వు తిన్నప్పుడు టేస్ట్ చూస్తే సప్న మళ్ళీ అప్పటిదాకా ఆగలేదు. అప్పటిదాకా ఆగలే నీ కళ్ళ తిరుగుతున్నాయి బాబు నాకు. అబ్బా సూపర్ అసలు. అందుకే తింటున్నాడు సూపర్. కొత్త బియ్యం కానీ అన్నం ఎదుగుతలేదు. మరి నెల కూడా కాలేదు సప్న. అది పాత వాడాలి. బియ్యం పాత వాడితేనే అన్నం ఎదుగుతుంది. ఎంత పెట్టినా అంతే ఉన్నాయి. చూసిన కొంచెం పెరిగింది మా అంటే గిడి పెట్టినా గిడికి అయింది. పాత బియ్యం దిగారు. పాత బియ్యం కింద ఉన్నాయి అవి. మాయమ్మో మాయమ్మ. సో మధ్యాహ్న భోజన పథకం కింద ఇవన్నీ మన ఈరోజు వచ్చేసినాయి కాబట్టి తినేసేద్దాం. ఇక అయితే చాలా మంది చెప్పారు ప్లేట్లో ఫస్ట్ అన్నం వేయొద్దక్క, ఫస్ట్ కర్రీ పెట్టాలని చెప్పేసి. అది నిజమే. నేను మొన్న మా అమ్మోళ్ళు ఇంటికి పోయినప్పుడు కూడా తెలుసుకున్నా. ఫస్ట్ ప్లేట్లో కర్రీ వేయాలంట, తర్వాత అన్నం పెట్టుకోవాలి. అందుకని చెప్పి నేను కూడా ఇప్పుడు అదే టుక్ ఫాలో అవుతున్నాయిగా. వావ్ గ్రేటే. చెప్పిన మాటలు వింటున్నావు అంటే గ్రేట్. ఎందుకు అంటే నువ్వు వినోగా ఇట్లా ఎన్ని 100 చెప్పినా నువ్వు నీ బుద్ధి నీకే ఉంటుంది. ఒక్కోసారి చెప్పు కామెంట్లు 100 అయినా కానీ నువ్వు అట్లే ఉంటుందా? వాళ్ళు ఎంత తిట్టినా నువ్వు అట్లే ఉంటుందా? అనవసరంగా అన్ని వేస్తా. ఏయ్ కొంచెం కొంచెం అయ్యి పుట్టు కూర కూడా తీసుకో. ఏయ్ కొంచెం కొంచెం అయ్యి అన్ని అయిపోయింది. జానికి ఇట్లా 4-5 కూరలు తినాలని నేను ఎప్పటి నుంచో అనుకుంటా. ఈరోజు ఉన్నప్పుడు తినేటోళ్ళం బాగా. నాన్ వెజ్ అయితే ఒకటే ఉంటుంది. అదే వెజ్ అనుకో, ఇష్టం వచ్చిన కర్రీలు పెట్టుకోవచ్చు. 5-6 రకాలు ఉండొచ్చు. అయితే మనం ఒక ప్లాన్ చేద్దాం. ఈసారి ఇప్పుడు అమ్మకు పెడతాం చూసినా, అప్పుడు ఓన్లీ వెజ్ చేసే ఒక 11 రకాలు పెడతాం. పెట్టరు ఎవరికైనా తెలిసి ఉంటే కమెంట్ చేయరు. అంటే పెద్దలకు పెట్టేటప్పుడు, నెల మాసకాన్ని పెట్టేటప్పుడు నాన్ వెజ్ కాకుండా ఓన్లీ వెజ్నే
ఒక నాలుగైదు రకాలు. నాన్ వెజ్ వెజ్ రెండు కలిపి పెట్టొచ్చంట కానీ అసలు మొత్తం వెజ్. నాన్ వెజ్ లేకుండా పెట్టారా? పెద్దమ్మని అడుగుతా అన్నది అట్లా. అవునా? ఒకసారి మీరు తెలిస్తే చెప్పండి. ఓన్లీ వెజ్జే పెడదాం అనుకుంటున్నాం. ఇట్లా కలర్ఫుల్గా మంచిగా అనిపిస్తుంది. ఇస్తరాక్లా అంటే అది అరిటాక్లా పెడితే మంచిగా ఉంటుంది అని పెట్టరా? అవునా? ఇస్తరాకులని అయితే మోదుకాకులలో పెడతారు సప్న. మోదుకాకులలో పెడతారు. అయితే ఈసారి అదే ప్లాన్ చేద్దాం. మోదుకాకు పెట్టి ఒక 15-11 రకాలు మంచి కూరగాయలు ఫ్రైలు స్వీట్లు అన్నీ వండి ఆ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కమెంట్ చేయరు జరా. ఓ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత మస్తు ఉంది. అందరు నాట్లు వేసుకుంటా ఊరు. ఇగో ఇది వచ్చేసి చిన్న తమ్ములది. ఇగో ఇదేమో పెద్ద మామూలది. ఆడ పెద్ద మామూలు నాటేస్తా ఊరు. ఓ రాజుగాడేమో మందు తీస్తుడు. మందు చల్తా ఉండు అన్నిటికీ. కనబడుతున్నాయి ఇందాక? కనిపిస్తాడు అగో రాజుగాడు. ఏయ్ మందు లేపాడు. అన్నిటికి చల్కుంటే చల్కుంటే వస్తున్నట్టుండు. ఇగో ఆ తుకం మిగిలితే శేఖర్. ఏ మిగిలితట్లేదు నా ఆ నుంచి ఇక్కడ వరకు వేస్తున్నారు. ఆయన కూడా మిగులుతుంది. ఇది మిగిలే లోపు మనం దున్ని పెట్టుకొని మనం కూడా ఇక మనదేమో ఇటు సైడు ఇవి ఖాళీగా ఉంది ఆ ప్లేస్. ఇంకా వాటర్ మొత్తం వాడు కూడా నాటేస్తుర్రు ఆ తాతలు. అవుగా మనదేమి మిగులుతుంది లాస్ట్కి. మధ్యలో ఉన్నాం మనం. ఇంకోలో పక్కనూరు అక్కడ కూడా ఆ పక్క ఆ తమ్ములదేమో అక్కడ ఈ రెండు మూడు రోజుల క్లారిటీ అయిపోతుంది మనం కూడా అటు. ఇక చిన్నది మా చిన్న మామూలది ఇటు ఇంతే మధ్యలో ఈ చెరువు అడ్డం కట్ట కట్ట మీద ఉన్నాం అన్నట్టు ఇప్పుడు ప్రజెంట్ పోనీ అటు.